నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆల్ ఫోర్స్ కాలేజ్ స్కూల్ చైర్మన్ కరీంనగర్ జిల్లా నరేందర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలలు, స్కూల్స్ 40 ఉన్నాయని, కాలేజీలు ఉన్నాయని, మొత్తం 40,000 మంది విద్యార్థులు ఉన్నారని, ఒక నాణ్యమైన విద్య కార్పొరేటర్గా ధీటుగా విద్యను అందించడం జరుగుతుందన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం కొరకే తను రాబోయే గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో పోటీ చేయడానికి నిర్ణయించుకోవడం జరిగిందన్నారు. ఒకసారి మీరు ఆలోచన చేసి తనని గెలిపించాలని జిల్లా ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో స్టూడెంట్ పేరెంట్స్ డిగ్రీ కళాశాల నర్సింహులు, ఈశ్వర్ దాస్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ బేస్ బట్ ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ ఆల్ ఫోర్స్ విద్యాసంస్థలు విస్తరించింది. ఎగ్జాక్ట్లీ 60 స్కూల్స్ అండ్ జూనియర్ కాలేజెస్ తో, ఒక 40,000 మంది విద్యార్థులు, ఒక 4,000 మంది మరి ఎంప్లాయీస్ తోటి నాణ్యమైన విద్యకి మార్పేరుగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆణిముత్యం, ఒక తెలంగాణ ముద్దు బిడ్డ చేత ఆంధ్ర కార్పొరేట్ల నీట్గా ఐఐటీ నీట్లు సాధిస్తూ మరి విద్యారంగంలో ముందుకు చూసుకుని వెళ్తుంది ఆల్ ఫోర్స్. గత 34 సంవత్సరాల నుంచి మరి ఎంతో అనుభవంతో కేజీ నుంచి పీజీ వరకు విద్యాసంస్థల్ని మరి అద్భుతంగా నడుపుతున్నా నేను. మరి కొన్ని వేల మంది పిల్లలని ఇంజనీర్లుగా, డాక్టర్లుగా మరి అత్యున్నత శిఖరాలకు అదేంపు చేస్తూ మరి ప్రజాసేవలోకి అడుగు పెట్టాలి. మరి ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తూ మరి ఉద్యోగుల, నిరుద్యోగుల పట్ల మన గొంతును మరి శాసన మండలిలో వెలిపించాలన్న విధంగా మరి రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో పోటీ చేయడానికి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులోని భాగంగానే మరి ఇక్కడ కామారెడ్డిలో మీ ముందుకు వచ్చాము. మరి వాళ్ళు చూసుకున్నట్లయితే, నిరుద్యోగుల సమస్యలు చూసుకున్నట్లయితే మనం చూస్తున్నాము, ఇంతవరకు ఎన్నికైన ఏ నిరుద్యోగ ఎమ్మెల్సీ కూడా నిరుద్యోగుల పట్ల శ్రద్ధ చూపిన దాఖలాలు లేవు. అదే విషయంగా మనం టీచర్స్ ఎమ్మెల్యేలు చూసుకున్నట్లయితే, గవర్నమెంట్ టీచర్లు కావచ్చు, వాళ్ళందరికీ ఒక అభిప్రాయం ఉంది, మాకు ఒక నాయకున్నాడు, మేము ఎన్నుకున్న టీచర్స్ ఎమ్మెల్సీ మా గురించి పోరాడతాడు, అది జరుగుతుంది జెన్యున్ గా. వేరే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఇప్పటివరకు జరిగిన వాళ్ళు ఎవరు కూడా మరి నిరుద్యోగుల పట్ల శ్రద్ధ వహిస్తూ ఒక జాబ్ క్యాలెండర్ ని ఖచ్చితంగా ఎందుకు మనం అమలు చేయకూడదు? ఇవల్ల సెంట్రల్ గవర్నమెంట్ యూపీఎస్సీ చూసుకున్నట్లయితే ఒక ఖచ్చితమైన జాబ్ క్యాలెండర్ తో ఉద్యోగాలు వస్తున్నాయి. ఎక్కడ మనం నోటిఫికేషన్ నుంచి మొదలుకుంటే జాబ్ సెలక్షన్స్ వరకు కూడా ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అక్కడ జాబ్ జరుగుతున్నాయి. వేరేజ్ మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా నిరుద్యోగులకు ఒక అపనమ్మకం ఏర్పడుతుంది. ఎందుకంటే ఇవాళ గ్రూప్ 1 అప్లై చేస్తే ఆ పరీక్ష రాసి రిజల్ట్ రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో, ఏదో ఒక కోర్టు కేసు ఎట్లయినా వస్తుంది అన్న అభిప్రాయంతో ఉన్నారు. కాబట్టి మరి నిరుద్యోగులకు ఒక ఖచ్చితమైన జాబ్ ప్రణాళికను ఇవ్వడానికి మరి ప్రభుత్వంతో మనం ఆ రకంగా చేస్తామని, అట్లాగే ఇవాళ ఉద్యోగుల ప్రకారం చూసుకున్నా కూడా ఇప్పటికీ సుమారుగా ఒక 4 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి, ఇంకొక డిఏ కూడా వస్తున్నది. మరి అలాగే ప్రైవేట్ విద్యాసంస్థల్లో చూసుకున్నా కూడా మరి వాళ్ళందరూ కూడా గ్రాడ్యుయేట్సే. రకరకాల సమస్యలు ఇటు యాజమాన్యాలు ఫీజు రియంబర్స్మెంట్ సరిగా రాక ఇవాళ కొన్ని వేల కోట్ల రూపాయలు బకాయిలతోటి మరి నానా ఇబ్బందులు పడుతున్న సమస్యలున్నాయి. మరి అట్లాగే గవర్నమెంట్ విద్యాసంస్థల్లో కూడా ఇవాళ మౌలిక సదుపాయాలు లేకుండా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇంక్లూడింగ్ బ్యూరోక్రాట్స్ కూడా కావచ్చు, వాళ్ళందరూ మళ్ళీ ఫ్రెష్ గా ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి ఫామ్ 18 అని ఉంటుంది, మేము అందరికి కూడా పంపిస్తాం ఇక్కడ. దాని కొరకు ఆధార్ జిరాక్స్ మరియు గ్రాడ్యుయేషన్, అయితే ప్రొవిజనల్ ఆర్ లాంగ్ మెమో ఆర్ కన్వోకేషన్ జిరాక్స్, ఈ రెండు కూడా కావాలి. తర్వాత ఒక రెండు కలర్ ఫోటోలు, ఇవి ఉన్నట్లయి మనం ఫామ్స్ తీసుకుని ఈ 30th నుంచి ఆన్లైన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 30వ తేదీ నుంచి ఆన్లైన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఇది డిసెంబర్ 6వ తేదీ వరకు ఈ ఆన్లైన్ ప్రక్రియ ముగిస్తున్నది. కాబట్టి ఈలోగానే గ్రాడ్యుయేట్లందరినీ కూడా మనం ఎన్రోల్ చేసుకునే విధంగా ఉండాలి.